హలో ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఎలా ఉన్నారు మీరు? మొత్తానికి చాలా తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమని కాకండి, కొంచెం లేట్గా వీడియోస్ పెడుతున్నానని ఒక ఈ మంత్ ఇంకా నెక్స్ట్ మంత్ కూడా కొంచెం అలానే వీడియోస్ కొంచెం లేట్గానే వస్తాయి. అందుకని కొంచెం వీడియోస్ అయితే బ్యాకప్ అయితే చేసి పెట్టుకుంటున్నా. ఖచ్చితంగా వీక్లీ వన్ వీడియో వచ్చేటట్టు అయితే ట్రై చేస్తాను, ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా వస్తాయి. సో ఏమనుకోకండి, కొంచెం వీడియోస్ లేట్గా పెడుతుంటే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసేది చూసుకోండి ఫ్రెండ్స్. మనం 600 దగ్గరగా ఉన్నాం. అది కాకుండా ఇంకొక విషయం అయితే చెప్పాలి. ఏంట్రా అంటే, ఈ మధ్య నాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒక 1 వీక్ or 2 వీక్స్ క్రితం. అయితే అదేంటంటే, మన ఛానల్ పెట్టి కరెక్ట్గా 1 ఇయర్ అయితే అయిందంట, అంటే ఫస్ట్ వీడియో పోస్ట్ చేసి. సో అదైతే ఒక మంచి విషయం కావేసి, ఎందుకంటే 1 ఇయర్ నుంచి నేను కంటిన్యూస్గా అయితే పెడుతున్నాను. మన ఛానల్లో 100 వీడియోస్ కన్నా ఎక్కువ ఉన్నాయి, మనం 600 దాకా వచ్చాం. సో 600 అనేది కొంచెం ఈ వీడియో అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. 600కి అయితే బాగా దగ్గర ఉన్నాం, ఒక 3-4. సో చూసే వాళ్ళు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు 600 సబ్స్క్రైబర్ మీరే అయితే ఒకసారి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడాలి ఆ 600 సబ్స్క్రైబర్ ఎవరు. చాలామంది మంచి రౌండ్ ఫిగర్ అయితే అయ్యింది 600 అనేది. సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా ఈరోజు అయితే ఏం చేద్దాం అనుకుంటే, ఆ ఫస్ట్ వీడియో యాక్చువల్ అయితే నా బేస్ గురించి అయితే పెట్టా. సో ఈరోజు ఈ వీడియోలో నా బేస్ గురించి అయితే చెప్తా, లైక్ 1 ఇయర్ క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఆ 1 ఇయర్ క్రితం నా బేస్ ఉంది చూసారా, ఆ వీడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా ఇక్కడ మీకు పైన వస్తుంది ఇప్పుడు. సో అక్కడైన మీరు నొక్కే చూడండి, అంతకుముందు నాది ఎలా ఉందో బేస్ తెలిసింది. సో ఇప్పుడైతే చూద్దాం, ఇప్పుడు ముందు దీన్ని ఒక నార్మల్ ఫార్మాట్లో అయితే పెడదాం. సో ఎలాగైతే పెట్టాం కదా, ఇక్కడ కనుక చూస్తే 1 ఇయర్ క్రితం అయితే మీరు చూసిరండి ఆ వీడియో. సో తెలిసింది అప్పుడు ఎలాగ ఉన్నది. ఇప్పుడైతే వాల్స్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోవచ్చినాయి. ఎన్ని ఉన్నాయి ఇంకా? 14లో అయితే ఓన్లీ ఒక 12 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రిమైనింగ్ అన్నీ అయితే 15కి అయితే అయిపోయినాయి. మనకి లెవెల్ 16కి కూడా అయితే అప్గ్రేడ్ అయితే పెట్టుకోవడానికి వచ్చింది. ఓన్లీ 5 వాల్స్ అయితే 16కి అయితే అయినాయి. ఇంకొక 1 ఇయర్ పట్టిదే వాల్స్ అన్నీ మ్యాక్స్ అవడానికి నాకైతే, ఎందుకంటే నేను బాగా స్లోగా అయితే పెడతా వాల్స్ని. వాల్స్ అంత పెద్ద పట్టించుకొని ఓన్లీ బిల్డింగ్స్ అయితే మ్యాక్స్ అయితే చేస్తాను. ఇంకా రిమైనింగ్ డిఫెన్స్ అన్ని చూసుకుంటే, లాస్ట్ టైం వీడియో చేసినట్టు అన్ని మ్యాక్స్ అయితే అయిపోయినాయి చూసారా. ఇక్కడ ఆల్రెడీ ఒక టెస్ట్ అయితే అయిపోయింది, రిమైనింగ్ 4 కూడా అయితే వర్క్ అయితే జరుగుతున్నాయి, ఇవి కూడా అయితే మ్యాక్స్ అయితే అయిపోతాయి. ఇంకా అన్నీ అనేది మ్యాక్స్ అయినాయి. ఇక్కడ కొత్తగా వచ్చిన రీసెంట్గా వచ్చిన అప్డేట్లు అన్నీ కూడా అయితే మ్యాక్స్ అయితే చేశాను. అయితే వీడియో చేశాను, మీరు ఆల్రెడీ చూసుంటారు అనుకుంటున్నా. చూడకుంటే పైన అయితే ఐ ట్యాగ్లో అయితే వేస్తాను. సో అదైతే చూసిరండి. ఇంకా నెక్స్ట్ మన హీరోస్ గురించి కనుక వస్తే, హీరోస్ కూడా కొత్తగా అయితే అప్డేట్స్ వచ్చినాయి కదా. మన హీరోస్ క్వీన్ అయితే మ్యాక్స్ అయితే అవుతుంది. ఇప్పుడైతే 89 ఉంది, 90 అయితే అయింది. ఇంకా నెక్స్ట్ ఆర్సీ అయితే ఉంది కదా, ఆర్సీని అయితే ఇప్పుడు దాకా అయితే ఏమైతే అప్గ్రేడ్ పెట్టలేదు ఫ్రెండ్స్. అది 35లోనే అయితే ఉంది. ఇది కూడా వార్డెన్ కూడా అయితే మ్యాక్స్ అయితే అవుతుంది. ఇంకా జస్ట్ 1 లెవలే, 5 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి అప్గ్రేడ్ పెడితే వార్డెన్ కూడా అయితే మ్యాక్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా మన కింగ్, ఆర్సీ రెండింటిని మ్యాక్స్ పెట్టుకుంటే మన ఈ 2 హీరోస్ కూడా అయితే అయిపోతాయి. ఇంకా పెట్స్ గురించి కనుక చూస్తే, పెట్స్ అంత పెద్ద గేమ్ అయితే అప్గ్రేడ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. అప్డేట్ వచ్చిన కానీ హీరోస్ని అయితే పెడతాను పెట్స్ని ఆపేసి. సో పెట్స్ అనేవి చూడండి, ఫస్ట్ 4 అయితే లెవెల్ 10లో ఉన్నాయి. తర్వాత దాంట్లో డిగ్గి ఆల్మోస్ట్ మ్యాక్స్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ 3 అనేవి చేయాలి. ఇంకా పెట్స్ అంగతి కనుక చూసుకుంటే, ఇంకా నెక్స్ట్ ట్రాప్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రాప్స్ చేస్తా. సో ఈ డిఫెన్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ట్రాప్స్ అవుతాయి. ట్రాప్స్ కూడా అయిపోతే ఇంకొచ్చిన డబ్బులన్నీ గోడలో పెడతా. సో త్వరగా అయితే వాల్స్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ మన ట్రూప్స్ గురించి అయితే చూద్దాం, మన ట్రూప్స్ ఎలా ఉన్నాయని. ఇలాగన్నా ఇది కొంచెం బెటర్గా కనిపిస్తుంది. మన ట్రూప్స్ కనుక చూస్తే అన్నీ 1-1 లెవెల్. ఇది బార్బేరియన్ ఒక లెవెల్ ఉంది, ఆర్చర్ ఒక లెవెల్ ఉంది. ఇంకా రిమైనింగ్ మ్యాక్స్ అయిపోయింది. ఇది కూడా మ్యాక్స్ అయిపోయింది కొన్ని డేస్, ఒక 6 డేస్లో మ్యాక్స్ అయింది. ఇంకా నెక్స్ట్ ఈ పెక్క బేబీ, ఇవి కూడా అయితే 1-1 లెవెల్. ఇది కూడా మ్యాక్స్ అయ్యి అన్నీ 1-1 లెవెల్ తక్కువతో ఆల్మోస్ట్ మ్యాక్స్ అయ్యింది. ఇంకా స్పెల్స్ కూడా అంతే, అన్నీ ఒక్కొక్క లెవెల్తోనే ఉన్నాయి. ఇవన్నీ మ్యాక్స్ ఎక్కువ టైం అయితే కట్టదు ఫ్రెండ్స్. ఒక జస్ట్ ఒక 3-4 మంత్స్లో అయితే నాకు తెలిసి అయిపోతుంది అనుకుంటున్నా. ఈ ఇయర్ అయిపోయేసరికి ట్రూప్స్ ఆల్మోస్ట్ చాలా అయితే మ్యాక్స్ ఎక్కితే. ఇంకా ఈ కొత్త ట్రూప్ని ఇంకా అన్లాక్ కూడా చేయాల మొన్న వచ్చిన అప్డేట్లో, ఎందుకంటే నాకు దానివల్ల అంత యూజ్ లేదనిపించింది. సో ఎవడో దాని మీద అసలు స్ట్రాటజీస్ లేవు, అసలు ఆ ట్రూప్ అది ఎందుకు తెచ్చాడో నాకైతే తెలియదు. సో అందుకనే అయితే నేను దాన్ని అప్గ్రేడ్ కూడా చేయాల. ఇంకా రిమైనింగ్ ఈ 1+ మిషన్స్ ఆర్ సిగ్మా మిషన్స్ మీదే అనుకుంటే అది. సో ఇవైతే అన్ని లెవెల్ 3లో అయితే ఉన్నాయి, కొన్ని లెవెల్ 4 మ్యాక్స్ చాలా వాటికి అయితే. ఇంకా ఈ స్టోన్ స్మాషర్, ఇంకా వాల్ బ్రిక్కర్, ఇది ఒక 2 లెవెల్ 5 ఉన్నాయి. 5 లెవెల్ 5 తీసుకొచ్చి అయిపోయింది. రిమైనింగ్ అని ఒక లెవెల్ పెట్టుకుంటే మ్యాక్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అవి ఇంకా ఈ బేస్ అయితే ఇంకా మన బిల్డర్ బేస్కి అయితే వెళ్దాం. బిల్డర్ బేస్ ఎలా ఉందని చూస్తే,
సో బిల్డర్ బేస్కి అయితే వచ్చాను. బిల్డర్ బేస్లో అన్ని లెవెల్ లైన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక కొన్ని వాల్స్ ఉన్నాయి, ఎన్ని వాల్స్ ఉన్నాయి, ఒక 40 వాల్స్ అయితే ఉన్నాయి. ఒక 40 వాల్స్ తప్ప ఇంకొక 40 వాల్స్ అనేవి లెవెల్ 9 అయితే అయిపోయినాయి. మొన్న వచ్చిన అప్డేట్ అన్ని లెవెల్ 10కి ఇచ్చాడు. సో ఆ 10కి అనేవి జరుగుతున్నాయి, ఆ ప్రాసెస్లో ఉంది. అన్నీ అయితే 10కి అయితే అవ్వాలి. కొన్ని కొన్ని అయిన మెయిన్ మెయిన్ ఇవన్నీ నిన్ను చూసుకుంటే ఈ మెగా టెస్లా అయిపోయింది, టౌన్ హాల్ అయిపోయింది, ఇంకేమున్నాయి, ఇటువైపు వస్తే లావా లాంచర్ అయిపోయింది. ఇంకా ఇది లెవెల్ 5 మ్యాక్స్. సో ఆ మ్యాక్స్ అనేది అవుతుంది. ఇంకా 1 డే అయితే టైం పడింది ఎక్స్పో అనేది. ఇంకా రిమైనింగ్ అన్ని లెవెల్ 9లు అయితే ఉన్నాయి, ఇవన్నీ చేయాలో. ఇక్కడ ఉంది 2 బిల్డర్సే. సో అంత స్పీడ్గా అయితే అప్గ్రేడ్ అయితే అవ్వడం ఫ్రెండ్స్. మన బిల్డర్ బేస్ అనేది కొంచెం స్లోగా అయితే అప్డేట్ అయింది. ఇంకా దీనిలో ట్రోఫీస్ నేను కొంచెం ట్రై చేస్తున్నా పుష్ చేయడానికి. 5000 అయితే దాటాము, 5200 అసలు వెళ్ళాము, ఇప్పుడు దాకా వెళ్ళలేదు. చెప్పండి 5245 ఇప్పుడు దాకా హైయెస్ట్. సో ఇక్కడైతే కొంచెం ఇక్కడైతే స్కోప్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనమైతే పుష్ చేయొచ్చు ఇండియాలో టాప్ ప్లేయర్స్లో వెళ్ళడానికి అయితే మనకైతే ఛాన్స్ ఉంది నాకు అనిపించింది. ఎందుకంటే మా క్లాన్ నవీన్ అని ఒకటి ఉన్నాడు. సో తనైతే చెప్పాడు బిల్డర్ బేస్ అసలు చూసే కొత్త అప్డేట్లో నేను అయితే పుష్ చేస్తానని. తను 5400 దగ్గర ఉన్నాడు. తను తెలుగు అయితే కాదు ఫ్రెండ్స్, లైక్ ఏదో లాంగ్వేజ్ నాకు తెలియదు, కానీ ఎక్కువ ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. సో తను 5744 దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఇండియాలో టాప్ 196లోనే అంత ఉన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు లేడు ఫ్రెండ్స్, ఇప్పుడు దిగిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ చాలా బాగా పుష్ చేస్తున్నారు. అందరూ చూడండి ట్రోఫీస్ అన్నీ 12000. అసలు టాప్ 200 ఉండాలంటే మనం ఒక 8000 లాగా చేయాలట్టుంది. ఎంత చేయాలి అంటే 8000 అయితే చేయాలి. వాడు 5700కి వచ్చాడు. అది చాలా రోజు స్టార్టింగ్లో సీజన్ మారింది కదా, సీజన్ మారితే అందరూ 5000 పెట్టింది. 5000 నుంచి త్వరగా 5700కి అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్. ఆ టైంలో మనోడు ఇండియా టాప్ 200లో ఉన్నాడు. వాడు నాకు మెసేజ్ పెట్టాడు, ఉన్నాను చూసావా అని. చూస్తే అప్పుడు నాకు అర్థమైంది అలాగే బిల్డర్ బేస్లో కొంచెం ఈజీయే. సో నేనైతే ఈ ఇయర్లో కొంచెం బిల్డర్ బేస్లో పుష్ చేస్తాను. ఇప్పుడు మన ర్యాంక్ అయితే ఇండియాలో టాప్ 10000లో ర్యాంక్ అయితే ఉంది బిల్డర్ బేస్ అనేది. ఇంకా ఇంకేముంది, మనం మెయిన్ దాంట్లో కూడా అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మెయిన్ బేస్లో అసలు నేను ఫస్ట్ ఎప్పుడో వెళ్ళా ఒక 2-3 ఇయర్స్ క్రితం. 2-3 ఇయర్స్ క్రితం లెజెండరీలో అయితే ఉన్నా చూడండి. March 2020 అయితే 2023 జూలై కదా. సో 3 ఇయర్స్ కన్నా ఎక్కువ టైం అయితే పడింది. అప్పుడెప్పుడో వెళ్ళి అప్పుడైతే మన అసలు బేస్ మ్యాక్స్ ఉండేది కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాక్స్ అవుతుంది కదా. హీరోస్ మ్యాక్స్ అయిన కానీ అయితే నేను ఇంకా లెజెండరీ లీగ్లో అయితే పుష్ చేస్తాను. హీరోస్ ఇంకా ట్రాప్స్ మ్యాక్స్ అయిన తర్వాత సో చూద్దాం ఎంతవరకు వెళ్ళగలము. అసలు అట్లీస్ట్ టాప్ 10000లో అయినా ఉంటామా చూడాలా. మెయిన్ అసలు ఫస్ట్ టార్గెట్ 10000 పెట్టుకుందాం. ఇంకా దీనిలో అయితే ఆల్రెడీ మనం ఇప్పుడు 10000 ఉన్నాం, టాప్ 10000లో ఉన్నాం ఫ్రెండ్స్. చూపిస్తాను ఇందాక అసలు చూపిలేదు ఎట్టుంది. అరే పోయినాయి, చూపిస్తాను ఆగండి. అరే పోయింది మళ్ళీ. ఇండియాలో అయితే టాప్ 10000కి వచ్చి నేను అనుకోవాలా, లైక్ వాడు చెప్పిన తర్వాత చూసుకున్నా ఎంతలో ఉన్నావా మనం అని. అప్పుడైతే నాకు 19000 ఎంత ఉంది. ఇప్పుడు చూడండి 9303 అన్నమాట మన ర్యాంకు. మనకన్నా పైన వీళ్ళు ఉన్నారు. జస్ట్ సేమ్ ట్రోఫీ నెంబర్ ఉన్నా కూడా వీళ్ళు మనకన్నా కొంచెం పైన ఉన్నారు. ఎందుకు మాత్రం అది అయితే తెలియదు. సో టాప్ 200లో ఉండాలంటే 8000 ట్రోఫీస్ అయితే ఉండాలా. 8000 అనేది అంత పెద్ద కష్టం కాదు, కొంచెం రోజు మంచిగా ఆడితే ఎక్కువ ఓడిపోకుండా. సో ట్రై చేస్తా గైస్ 2 బేసుల్లో ఇయర్లో అయితే లెజెండరీలో పుష్ చేసి టాప్ ర్యాంకర్లో ఉండటానికి. ఇంకా అంతే ఇంకా ఈరోజు వీడియో అయితే. మన రిమైనింగ్ బేసెస్ కూడా ఉన్నాయి కానీ అవన్నీ తెలిసే మీకు ఆల్రెడీ మ్యాక్స్ అయిపోయింది. టౌన్ హాల్ 13 ఒకటే ఉంది. దానైతే నేను ఓన్లీ డొనేషన్లు తప్పితే అంత పట్టించుకోవట్లా. పాపం మా ఫ్రెండ్ ఏడి చెప్తున్నాడు ఏంద్రా నా బేస్ మ్యాక్స్ ఇట్లా అని. సో ఆ బేస్ని కూడా అయితే కొంచెం అయితే చూడాలా. టౌన్ హాల్ 13 మ్యాక్స్ అయితే చేస్తా, చేసి దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అయితే చేస్తాను. ఇంకా టౌన్ హాల్ 11 సంబంధించిన అటాక్ వీడియోస్ ఆల్రెడీ చేశా ఫ్రెండ్స్, కాకపోతే పోస్ట్ చేయట్లా. ఆ మంచి టైమింగ్ కోసం, ఎందుకంటే అటాక్స్ పోస్ట్ చేసిన తర్వాత ఎక్కువ రీచ్ రావాలంటే వీకెండ్స్లో పోస్ట్ చేస్తేనే వస్తాయి కొంచెం మన ఛానల్కి అయితే. సో అది ఇవన్నీ మన ఛానల్లో 600 సబ్స్క్రైబర్స్ దాకా అయ్యారు. ప్రతి వీడియోకి అరౌండ్ 100 నుంచి 200 జనరల్గా చూస్తున్నారు. ఇంకా మంచిగా వీడియో ఉంటే 300-400 కూడా పోతున్నాయి. సో థ్యాంక్ యూ గైస్ మీరు అందరికీ. ప్రతి వీడియోకి 20 మెంబర్స్ వరకు ఈజీగా లైక్ కొడుతున్నారు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా నేను ఎవడో తెలియకుండా మన నా వీడియోస్కి లైక్ కడుతున్నారంటే. సో ఇలాగే కంటిన్యూస్గా వీడియోస్ పెట్టండి, ట్రై చేస్తాను. ఇప్పటిదాకా మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబరే. సో ఒక లైక్ అయితే కొట్టేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు. బాయ్ బాయ్ నౌ.